పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ఏపీ మంత్రులు ఏం చెప్తున్నారో వారికి అర్థం కావడం లేదు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన వియ్యంకుట నారాయణ విద్యా అధిపతి మంత్రి అయిన నారాయణలు ఈ విషయంపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు అసలు పేపర్ లీకేజీ అన్నదే లేదని నారాయణ చెప్పగా నెల్లూరులో పేపర్ లీకేజీ వాస్తవమేనని విద్యాశాఖ మంత్రి గంటా చెప్పారు దీంతో ఏది నిజమన్న ప్రశ్న వినిపిస్తుంది నెల్లూరులో పదో తరగతి పరీక్ష జరుగుతుండగా మధ్యలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని అలా రావడం తప్పేనని గంట అంగీకరించారు విషయం తేలగానే తాము విచారణకు ఆదేశించామని నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని అందులో ఎవరి ప్రేమే ఉన్నా చర్యలు తప్పనమని గంట చెప్పారు కానీ నారాయణ మాత్రం మరో రకంగా స్పందించారు పేపర్ లీక్ కాలేదని అధికారులు తేల్చారని అన్నారు కాగా ఈ ఇద్దరు ప్రకటనలు ఇలా ఉండగా పరీక్షల డైరెక్టరేట్ నుంచి వచ్చిన నివేదిక మాత్రం నెల్లూరు నారాయణ హై స్కూల్లోనే పేపర్ లీకేజ్ జరిగినట్లు తేలిందని వైసీపీ నేతలు అంటున్నారు నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది నెంబర్ సెంటర్ నుంచి లీక్ అయిందని జగన్ అసెంబ్లీ సాక్షిగా పక్క ఆధారాలతో చెప్పారు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నివేదిక విపక్ష అధినేత చేతికి చిక్కడంతో ఇద్దరు మంత్రుల్లో కంగారు మొదలైందని తెలుస్తుంది